మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. 62 కోట్ల రూపాయలు ఈ ఈ అంటే ఈ రెండో విడత కింద మంజూరు చేయడింది ఇవాళ రిలీజ్ చేస్తున్నాం ఇవాళ. కాబట్టి పెద్ద ఎత్తున మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆ చెప్పిన మాట మేరకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి అధికారి బ్రేక్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి ప్రతి అధికారికి అలాగే మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతిరోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి దానికి ఇంకా ఏమేమి ఇబ్బందులు చెప్తున్నారు ఎండిఓల దగ్గర కానీ మున్సిపల్ కమిషనర్స్ దగ్గర కానీ అంటే వాహనదారులు అప్లికేషన్స్ పెట్టుకుంటాక ఎవరైనా వచ్చినప్పుడు మాకు ఇబ్బంది ఉందండి ఇబ్బంది ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి జెన్యునిటీ ఉన్నటువంటి ప్రతి వారి కోరికని కూడా సులభతరం చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ రోజు కూడా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి సరే ఇలా వచ్చింది తల్లి పేరు ఉంది ఏం చేద్దామంటే సరే మంచిదే కదా తల్లి పేరు ఒకటే ధర్మమే కదా అలా అన్నమాట ప్రతిదీ మార్పులు చేర్పులు చేస్తూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఈ పథకాన్ని విస్తృతంగా చాలా ఎక్కువ మందికి అందజేయడానికి బాగా కృషి చేశారు. వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆటో వాళ్ళందరి తరఫున ఈ ట్యాక్సీ క్యాబ్లు అలాగే మ్యాక్సీ క్యాబ్లు వారి తరఫున వారిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే మున్సిపల్ కమిషనర్స్ ఎండిఓలు కూడా మా బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా బాగా వర్క్ చేశారు వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీరందరి తరఫున ఈ 2,63,343 మంది ఈ లబ్ధిదారులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి పథకాన్ని ఇచ్చిన మాట మేరకు పాదయాత్రలో అతను ఇచ్చిన మాట మేరకు విస్తృతంగా ఇంతవరకు అసలు ఎవరూ లేరు ఇంకా మేము మిగలలేదు అనే స్థాయిలో వారు ఈ పథకాన్ని విస్తృతపరిచినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ అండి. మీ ఇద్దరు నొక్కండి.